భాజపా అంటే పట్టణ ప్రాంతానికే పరిమితమైన పార్టీ, ఉత్తరాది పార్టీ. ఇలాంటి ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ తెలంగాణలో భాజపా ప్రాభవాన్ని పెంచుకుంటోంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ కు ధీటుగా 4 సిట్టింగ్ స్థానాలు నిలుపుకొని మరో 4 పాగా వేసింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్య సాధనలో మరో అడుగు ముందుకేసింది. 2014 ఒక ఎంపీ స్థానం, 2018 4 ఎంపీ స్థానాలు. ప్రస్తుత లోక్సభ పోరులో భాజపా సాధించిన ఎంపీ స్థానాలు 8. ఈ లెక్కలు తెలంగాణలో పెరుగుతున్న భాజపా ప్రాభవానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1 శాసనసభ స్థానాన్నే గెలుచుకున్న భాజపా ఇటీవలి అసెంబ్లీ పోరులో 8 సీట్లతో తన పట్టును మరింత పెంచుకుంది. ప్రస్తుత లోక్సభ సమరంలోనూ 8 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 5 పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. అధికార ప్రతిపక్ష పార్టీల కంటే ముందే బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించింది. దాదాపు 2 ఆ పార్టీ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ 10 భారసా పాలనపై నిత్యం ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ప్రణాళికల్ని అమల్లోకి పెట్టారు. ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావని, దేశంలోని పాలనను నిర్ణయించేవనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లారు. భారసాకు లోక్సభ ఎన్నికలతో సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో వచ్చే అవకాశం లేదని విస్తృతంగా ప్రచారం చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టే భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చేసిన ప్రచారం కూడా ప్రయోజనం చేకూర్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులను రాష్ట్రంలోని వివిధ సభలు, సమావేశాలకు భాజపా రప్పించింది. అగ్రనేతలతో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీల అమలుపై వైఫల్యం, 10 భారాసపై విమర్శనాస్త్రాలు సంధింపజేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్కు ముందే ఒక దఫా ప్రచారాన్ని రాష్ట్రంలో ముగించారు. 3 రాష్ట్రానికి వచ్చి 5 బహిరంగ సభలు, 1 రోడ్ షోలో పాల్గొన్నారు. నోటిఫికేషన్ తర్వాత 3 రాష్ట్రానికి వచ్చిన ప్రధాని 5 బహిరంగ సభల్లో పాల్గొని జోష్ పెంచారు. ఒకవైపు కాంగ్రెస్ భారాసపై ఎదురుదాడి చేస్తూనే 10 నరేంద్ర మోడీ పాలన, సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు వివరించారు. 1,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టి పసుపు బోర్డు, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ వంటి విభజన హామీలను స్వయంగా మోదీ చేతులమీదుగా ప్రారంభింపజేసి జనంలోకి సానుకూల సందేశాన్ని పంపించారు. మొత్తంగా మోదీ గ్యారంటీ, డబుల్ ఇంజన్ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది కమలదళం. 370 ఆర్టికల్, 3 తలాక్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమలదండు విజయవంతమైందని లోక్సభ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్రంలో పట్టణ ప్రాంతానికే పరిమితమైన భాజపా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఎక్కువ సీట్లను సాధించింది. కాంగ్రెస్ భారాసపై ఉన్న వ్యతిరేక ఓట్లు భాజపాకు పడినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ 39.4%, భాజపా 13.90% ఓట్లు సాధించింది. భారాసా 37.35%తో 39 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న భారాసా 1 ఎంపీ సీటు గెలుచుకోలేదు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీ అభ్యర్థులు 2 స్థానంలో నిలిస్తే మిగిలిన అన్ని చోట్ల 3 స్థానానికే పరిమితమయ్యారు. దీనిని బట్టి చూస్తే ప్రధానంగా భారాసా ఓటు బ్యాంకును కొల్లగొట్టి అధికార పార్టీకి ధీటుగా సమస్థానాలను కైవసం చేసుకుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి భారాసకు తామే ప్రత్యామ్నాయమని భాజపా ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల ముంగిట పలు అంశాలు ఆ పార్టీని దెబ్బతీశాయి. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షునిగా మార్చడం పార్టీ ముఖ్యనేతల మధ్య అనైక్యత దెబ్బతీసింది. దీనికి తోడు భారాసా భాజపా ఒక్కటేననే ప్రచారం కూడా ఈ నష్టం చేకూర్చింది. లోక్సభ ఎన్నికల్లో మళ్లీ నష్టం జరగకుండా ఆ పార్టీ ముందే మేలుకుని నేతల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టింది. మొత్తంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా స్థానాలు సాధించింది.